హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ కొంతమంది శ్రీను గారు అని రామకృష్ణ గారు, ఇంకా కొంతమంది 5 వర్డ్స్ చాలు, కొంచెం 10 వర్డ్స్ గారు ఇంకా ఎక్కువ వర్డ్స్ చేయమంటున్నారు. ఈ 5 వర్డ్స్ దాని తెలుగు మీనింగ్ దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి సుమారు వీడియో యొక్క లెంత్ అనేది సుమారు 7 to 8 మినిట్స్ వస్తుంది అనమాట. ఇంకా ఈ వీడియో అది వర్డ్స్ ఇంకా పెంచినట్లయితే వీడియో లెంత్ ఇంకా పెరిగిపోతుంది. తర్వాత మనకి వీడియో రికార్డింగ్ దాని ఎడిటింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. మనకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 5 o'clock తర్వాత ఒక 2-3 అవర్స్ లో మనం వీడియో చేయగలం. మనకి టైం అనేది మార్నింగ్ స్కూల్ కి వెళ్లి వచ్చిన తర్వాత చేయాలి కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ వల్ల మనం ఎక్కువ వర్డ్స్ అనేది చేయలేకపోతున్నాం. అంత తప్పించి అందువల్ల నేను 5 వర్డ్సే, మీరు 10 అంతకన్నా ఎక్కువ పెంచమన్నా, ఎక్కువ పెంచితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ నాకు ఆ టైం అనేది మేనేజ్మెంట్ వల్ల మనం 5 వర్డ్స్ కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం, అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఈ రోజు మనం చెప్పబోయే 5 వర్డ్స్ లో 5 వర్డ్స్ స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా వీడియోని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఉపయోగపడింది ఇంకా మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మన కొలీగ్స్ కావచ్చు, మన స్టూడెంట్స్ కావచ్చు, ఈ వొకాబులర్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇది ఈ 4th క్లాస్ లో వొకాబులర్ చూస్తే హెడ్ మాస్టర్ అది చాలా హెవీగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 4th క్లాస్ లోనే ఈ వొకాబులరీ చూస్తుంటే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం మనం ఈ విధంగా ఈ యొక్క మీనింగ్ నెక్స్ట్ దాని యొక్క సిచ్యువేషన్ సందర్భంగా అనుగుణంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మైండ్ లో స్ట్రాంగ్ గా వొకాబులరీ ఉంటుంది. అది మనం ఒక ఈ వొకాబులరీని మనం స్టూడెంట్ లెవెల్లో ఆ విధంగా అర్థం చేసుకుంటాం. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తున్న కొద్ది, హైయర్ స్టేజ్ వెళ్తున్న కొద్ది, లేకపోతే మనం ఒక జాబ్ చేస్తున్నా లేదా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఈ వొకాబులర్ అంతా మన మైండ్ లో గుర్తుండాలంటే మైండ్ లో ఉండాలంటే మనం ఆ సందర్భంగా ఆ సన్నివేశాన్ని సందర్భానికి అనుగుణంగా ఆ సన్నివేశాన్ని ఆ సన్నివేశంలో ఆ సిచ్యువేషన్ లో ఆ వర్డ్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ముందుగా మనకు తెలుగులో తెలిస్తే దాన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే వొకాబులరీలో వొకాబులరీ గుర్తుంటుంది, అట్ ది సేమ్ టైం ఆ వర్డ్ ని మనం డిఫరెంట్ ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఏ విధంగా యూజ్ చేయాలో అనేది మనకి తెలుస్తుంది అనమాట. డైరెక్ట్ గా వర్డ్ టు మీనింగ్ తెలుసుకోవడం వల్ల మనం స్పీకింగ్ స్కిల్స్ అనేవి, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి మనకి ఎన్హాన్స్ అవ్వాలన్నమాట. ఓకేనా? మనం ఆ వొకాబులరీ మీనింగ్ తో పాటు అది ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం, ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేయగలం, ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుంటేనే మనకి ఆ వర్డ్ గుర్తుంటుంది. ఆ సన్నివేశం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల ఆ వర్డ్ మీనింగ్ మనకి మైండ్ లో గుర్తుంటుంది. అదేవిధంగా అటువంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు వెంటనే మన మైండ్ అలర్ట్ అవుతుంది అనమాట. మైండ్ అలర్ట్ అయ్యి ఒకసారి ఆల్రెడీ మనం ఒక సందర్భంలో ఈ వర్డ్ ని ఆ సిచ్యువేషన్ వాడాం కాబట్టి వెంటనే మైండ్ మనకి వెంటనే రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి వెంటనే మనకి ఆ యొక్క వర్డ్ మీనింగ్ ని ఆ యొక్క ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఏ వర్డ్ మనం యూజ్ చేయాలి ఆ వర్డ్ అనేది మనకి వెంటనే మన మైండ్ అనేది వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే మనకి గుర్తు వస్తుంది అనమాట ఆ వర్డ్. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. పిల్లల దగ్గర నుంచి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఇంటర్ 10th డిగ్రీ అవ్వచ్చు, లేకపోతే మన కొలీగ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈ వొకాబులరీ ప్లస్ ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వొకాబులరీ ఏ విధంగా యూజ్ చేసి మాట్లాడాలి అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మీకు నచ్చింది, మీకు ఉపయోగపడింది, ఇంకా మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ ఈజ్ స్పెక్టేటర్స్. స్పెక్టేటర్స్ మీన్స్ ప్రేక్షకులు, ప్రేక్షకులు సింపుల్ గా ఆడియన్స్ అనమాట. ఈ ప్రేక్షకులు అనే వర్డ్ ని ఏ సన్నివేశంలో ఏ సందర్భంలో వాడతామంటే స్టేడియం ప్రేక్షకుల హర్షధ్వానాలతో కిక్కిరిసిపోయింది. స్టేడియం ప్రేక్షకుల హర్షధ్వానాలతో కిక్కిరిసిపోయింది. దీన్ని మనం ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ద స్టేడియం వాజ్ ప్యాక్డ్ విత్ చీరింగ్ స్పెక్టేటర్స్. ద స్టేడియం వాజ్ ప్యాక్డ్ విత్ చీరింగ్ చీరింగ్ స్పెక్టేటర్స్ అంటే చీరింగ్ మీన్స్ హర్షధ్వానాలతో ఆ స్పెక్టేటర్స్ ఆ యొక్క చీరింగ్ మీన్స్ హర్షధ్వానాలతో ఆ ప్రేక్షకులతో ఆ స్టేడియం అనేది కిక్కిరిసిపోయింది అనే సందర్భంలో వాడుతూ ఉంటాం అనమాట. సెకండ్ వన్ ఈజ్ స్పెల్ బౌండ్. స్పెల్ బౌండ్ మీన్స్ మంత్రముగ్ధులవుట, నివ్వెరపోవుట. అతని యొక్క ఆటతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అతని యొక్క ఆటతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. స్పెక్టేటర్స్ ప్రేక్షకులు స్పెక్టేటర్స్ స్పెల్ బౌండ్ విత్ హిస్ గేమ్. స్పెక్టేటర్స్ స్పెల్ బౌండ్ విత్ హిస్ గేమ్.
అతని యొక్క ఆటతో స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు స్పెల్ బౌండ్ మీన్స్ మంత్రముగ్ధులయ్యారు, నివ్వెరపోయారు. అంటే ఒక ఆట అనేది అంత కట్టిపడేయడం అనమాట, కట్టిపడేయడాన్ని అక్కడ అట్లా నివ్వెరపోవడాన్ని ఆట దాన్ని ఎఫెక్ట్ దాన్ని అట్రాక్ట్ అయిపోవడానికి ఇక్కడ మనం స్పెల్ బౌండ్ అనే వాడిని యూజ్ చేస్తుంటాం. ఐ స్పెల్ బౌండ్ విత్ హీ స్పీచ్, ఆ స్పీచ్ వింటుంటే అలా మనం మంత్రముగ్ధులై కొంతమంది స్పీచ్ చెప్తా ఉంటారు, చెప్తూ ఉంటే అలా ఉండిపోతాం మనం. అంటే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంటది మనకు, ఒక మ్యాజిక్ లాగా వాళ్ళు ఒక మన మనల్ని ఒక హిప్నాటిక్ చేస్తున్నట్టు అలా వాళ్ళ ఆధీనంలో ఇంచుమించు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాం మనం. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాం వాళ్ళ స్పీచ్ లో, బా ఎంత బాగుంది అనే దాన్ని అట్రాక్ట్ అయిపోవడాన్ని మన ఇక్కడ స్పెల్ బౌండ్ అనే వాడిని యూజ్ చేస్తాం అనమాట. ఐ స్పెల్ బౌండ్ విత్ హిస్ వర్డ్స్, అతని యొక్క మాటలు నన్ను మంత్రముగ్ధులను చేశాయి, అతని యొక్క మాటలు నన్ను మంత్రముగ్ధులు చేశాయి అనే సన్నివేశంలో అనే సందర్భంలో మనం ఈ స్పెల్ బౌండ్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. థర్డ్ వన్ ఈజ్ ఆఫర్. ఆఫర్ మీన్స్ ప్రతిపాదన చేయు. జర్మనీ పాలకుడు జాన్ చంద్ కు ఒక ప్రతిపాదన చేశాడు. జర్మన్ రూలర్ ఆఫర్డ్ జాన్ చంద్ జర్మన్ రూలర్ మీన్స్ హిట్లర్ అనమాట. ఏంటి ఆఫర్ చేశారంటే, తను కనుక జర్మనీ తరఫున ఆడినట్లయితే తనకు ఒక హైయెస్ట్ శాలరీ అండ్ హైయెస్ట్ ర్యాంక్ ఇన్ జర్మన్ ఆర్మీలో ఒక హైయెస్ట్ ర్యాంక్ అండ్ హైయెస్ట్ శాలరీ ఇస్తాను జర్మనీ తరఫున ఆడినట్లయితే అనే ఒక ఆఫర్ అనేది జర్మన్ రూలర్ అంటే అప్పుడు హిట్లర్ అనమాట. హిట్లర్ ఆఫర్ జాన్సన్ కి ఆఫర్ చేశాడనమాట, ఒక ప్రతిపాదన చేశాడు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీన్స్ తరపున. జర్మనీ తరపున ఆడడానికి అతను ఒప్పుకున్నట్లయితే, ఇఫ్ హీ అగ్రీ టు ప్లే ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్మనీ, జర్మనీ తరపున ఆడడానికి అతను ఒప్పుకున్నట్లయితే అనే సందర్భంలో వాళ్ళ తరపున, బిహాఫ్ ఆఫ్ మీన్స్ తరపున అనే సందర్భంలో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏదైనా కంపెనీ తరపున ఆ కంపెనీలో చేసిన వర్కర్స్ కి ఒక థ్యాంక్స్, మొత్తం ఆ కంపెనీ ఎంటైర్ కంపెనీ తరపున ఆ వర్కర్స్ కి ఒక కృతజ్ఞత తెలిపేటప్పుడు వాళ్ళ కంపెనీ తరపున అనే సందర్భంలో కూడా దీన్ని వాడుతుంటాం అనమాట. ఎలా అంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ కంపెనీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కంపెనీ. అంటే ఎంటైర్ కంపెనీ మొత్తం కంపెనీ తరఫున అనమాట. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ వర్క్, మీరు చేసిన అంతటి పనికి, గొప్ప పనికి, లేదా మంచి చేసిన వర్క్ కి కంపెనీ మొత్తం తరఫున నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనే సందర్భంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ తరఫున అనే దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ టర్న్ డౌన్ మీన్స్ తిరస్కరించడం, రిఫ్యూజ్ అనమాట, తిరస్కరించడం. జాన్సన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. జాన్సన్ టర్న్ డౌన్ ద ఆఫర్, ఆఫర్ ని తిరస్కరించాడు అనే సందర్భంలో యూజ్ చేస్తుంటాం. మనం ఏదైనా కంపెనీలో ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, అటువంటి సందర్భంలో ఆ మేనేజర్ మన అప్లికేషన్ ని రిజెక్ట్ చేశారు అనుకోండి, అటువంటి సందర్భంలో కూడా ద మేనేజర్ టర్న్ డౌన్ మై అప్లికేషన్, నా అప్లికేషన్ ని మేనేజర్ రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు అనే సందర్భంలో ఈ యొక్క టర్న్ డౌన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి 5 వర్డ్స్ లో ఫస్ట్ వర్డ్ ఈజ్ స్పెక్టేటర్స్, ప్రేక్షకులు. సెకండ్ వన్ ఈజ్ స్పెల్ బౌండ్, మంత్రముగ్ధులవడం. థర్డ్ వన్ ఈజ్ ఆఫర్, ఆఫర్ మీన్స్ ప్రతిపాదన చేయు. ఫోర్త్ వన్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తరపున. ఫిఫ్త్ వన్ ఈజ్ టర్న్ డౌన్, తిరస్కరించుట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, కొలీగ్స్ కి, అదేవిధంగా మీ ఇంట్లో పిల్లలు, స్టూడెంట్స్, ఇంటర్ ఎవరికున్నా ఎవరు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది వొకాబులరీ యూజ్ అవుతుంది. మనం ఎక్కడ ఏ సందర్భంలో ఈ వొకాబులరీ, ఏదైనా ఒక ఇంగ్లీష్ పేరా చదివేటప్పుడు మనకు అర్థం కావాలంటే వొకాబులరీ తెలియాలి. ఒక ఇంగ్లీష్ లెసన్ గానీ, ఇంగ్లీష్ స్టోరీ గానీ, ఒక ఇంగ్లీష్ ఒక న్యూస్ పేపర్ గానీ ఏ చదివినప్పుడు అది మనకు అర్థం కావాలంటే ఈ వొకాబులరీ యొక్క మీనింగ్స్ మనకి అర్థమై ఉండాలి. అదేవిధంగా
మనం ఏదైనా మాట్లాడాలి, ఏదైనా సిచ్యువేషన్స్ లో మాట్లాడాలి అంటే ఆ మాట్లాడటానికి తగినటువంటి వొకాబులరీ మన మైండ్ లో ఉంటేనే మనం ఆ సందర్భంకి అనుగుణంగా మనం మాట్లాడుతుంటాం. లేకపోతే ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి సందర్భంకి అనుగుణంగా ఉన్నటువంటి ఆ వొకాబులరీ మన మైండ్ లో లేకపోతే మనం ఏమవుతుందంటే బ్రేక్ వస్తుంది మనకి. మన బ్రేక్ అంటే మనకి అది అర్థమవుతుంది, ఆన్సర్ కూడా మనకి మైండ్ లో తెలుగులో ఉంటుంది, కానీ దాని ఆన్సర్ అనేది ఇంగ్లీష్ లో ఇవ్వాలనుకుంటే మనం ఇవ్వలేము. ఎందుకంటే తెలుగులో వొకాబులరీ ఉంటుంది కానీ దానికి ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలో అనే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఆ వొకాబులరీ మన మైండ్ లో లేకపోవడం వల్ల మైండ్ మనకి వెంటనే గుర్తుకు ఉంటది, ఎక్కడో ఉంటది, ఎప్పుడో చిన్నప్పుడెప్పుడో చదువుకుని ఉంటాం, వెంటనే మనకి అది మైండ్ లో రాకపోవడం వల్ల వెంటనే మనం దాన్ని ఇంగ్లీష్ లో వెంటనే మనం చెప్పలేం, బ్రేక్ ఇస్తాం అనమాట. ఓకేనా? కాబట్టి మనం ఎక్కువగా ఈ వొకాబులరీని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దాన్ని డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఆ వర్డ్ ని ఏ విధంగా యూజ్ చేస్తాం మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.